సో ఏం చెప్తారండి, ఒక పక్క మూసి ప్రక్షాళన గాని ఇంకోటి హైడ్రా అని చెప్పేసి కూడా గత రెండు మూడు నెలల్లో కూడా మనం అందరం చూస్తా ఉన్నాం, ప్రజలందరూ భయభ్రాంతులు అవుతా ఉన్నారు. సో మరి ఎట్లా చూస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినంటే మూసి ప్రజ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రజల సంక్షేమం కోసమే మేము ఈ మూసి ప్రక్షాళన తీసుకొచ్చినాం, అక్కడ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకు డబుల్ బెడ్రూమ్లు కూడా వాళ్ళకి ఇచ్చాము, అంతా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. మరి పేద ప్రజలు 40 గజాల స్థలంలో 4 అంతస్తులు వేసుకొని ఫ్లోర్కి ఒక కొడుకు, 4 కొడుకులు ఉంటే 4 కొడుకులు సంసారం చేస్తున్నారు. ఆ 4 ఫ్లోర్లను నేలమట్టం చేసేసి గొడుదేని పక్షులను చేసేసి 2 గదుల రూమ్ ఇస్తా అంటున్నాడు. ఇవాళ వాళ్ళు అదే అడుగుతా ఉన్నారు, నువ్వు మాకు నష్టపరిహారం కోసం కానీ కూల్చివేతలు ఆపడం కోసం కానీ మేము హైకోర్టుకి వెళ్ళే సమయం ఇవ్వకుండా పొద్దుగాల నోటీసులు ఇచ్చి సాయంత్రం బుల్డోజర్లు తెచ్చి కూల్చేసినావు, అర్ధరాత్రులు పడుకున్నటువంటి చెద్దర్లు పట్టుకొని, చిన్నపిల్లల పుస్తకాలు పట్టుకొని, పేషెంట్లు ఉన్నటువంటి పేషెంట్ల యొక్క సెలైన్లు పట్టుకొని, పాపం వికలాంగులు ఉంటే పాపం వాళ్ళు ఇళ్లకి వెళ్ళి అర్ధరాత్రి ఎట్లా పోయారో మనం చూసినాం కదండి. ఇంత గోసబుచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. కాబట్టి చేసిన పాపం గోసలో పెట్టుకొని కాశీకి పోయిండట ఇలాంటోడు. ఇవాళ చేసిన పాపం అంతా గోసలో పెట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ నానా ఇబ్బందులు పెడుతూ, రైతులను ఏడిపిస్తూ, నిరుద్యోగులను ఏడిపిస్తూ, హైడ్రా పేరు మీద హైదరాబాద్ ప్రజలను ఏడిపిస్తూ ఈ పాపమంతా చేసి యాదగిరి గుట్టకు పోయి పొర్లు దండాలు పెట్టినట్టుగా ఇవాళనే పాదయాత్ర చేస్తున్నా. నేను ఉద్ధరిస్తున్నా హైదరాబాద్లో ప్రజల్ని, మూసీ నదిని నేను ప్రక్షాళన చేస్తున్నా. ఇక ఈయన వస్తేనే మూసీ నది గుట్టినట్టు, ఈయననే మూసీ నది ఏడబుట్టాలో పోయి కొబ్బరికాయ గుట్టినట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నాడు. ఈ పాపం ఊరికి పోదు. ఇవాళ మొదటి దశ మూసి పునర్జీవన కార్యక్రమం జరిగితే 10,000 కుటుంబాలు వీధిన పడతాయి, వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఆలోచిస్తా ఉన్నాం. 10,000 కుటుంబాలకు ఫస్ట్ నువ్వు పరిష్కార మార్గం చూపు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయి, వాళ్లకు నష్టపరిహారం ఏమిస్తావో ఆ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని ప్రకటించు, ఆ తర్వాత నువ్వు కూల్చివేతలకి. ఏంది ఒంటిది పోకడం నాకు అర్థం కాదు. నీ రియల్ ఎస్టేట్ ఆకాంక్ష కోసం, నీ డబ్బులు సంపాదించాలనేటువంటి దురుద్దేశం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు చింపి ఇస్తరాకులాగా, కాకులు చింపిన ఇస్తరాగులా కయ్యిస్తా ఉన్నావు. పాపం రైతులను ఒకవైపు ఇసురు కొడతా ఉన్నావు, నిరుద్యోగులు ఒకవైపు కొడతా ఉన్నావు, మహిళలే పాపం చేసిరండి. ఈయన మహిళలు ఓట్లేసిన అధికారంలోకి వచ్చింది కదా, మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 2,500 రూపాయల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. వృద్ధులకు వికలాంగులకు ఇస్తామనేటువంటి 2,000 రూపాయల పెన్షన్కి వెళ్ళి 4,000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వికలాంగులు 6,000 పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మహిళలు గ్యాస్ బండకు 500 ఇస్తారని చెప్పేసి 500 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఒక 5 కుటుంబాలకు పెట్టేసి మిగతా వాళ్ళందరినీ అందరికి ఇచ్చినట్టుగా బిల్డప్లు ఇస్తా ఉన్నారు. ఉచిత బస్సు వల్ల ఎవరి జీవన ప్రమాణం బాగుపడుతుంది చెప్పండి మీరు. ఉచిత బస్సు అనేటువంటిది నువ్వు పెట్టినావు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. ఉచిత బస్సుతో పాటు మిగతా 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తావు, 11 హామీలు ఎప్పుడు ఇస్తావు? తెలంగాణలో ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాను, విద్యార్థులు ఇంటర్మీడియట్ పాస్ అయితే వాడికి 50,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తా, పీజీ చేస్తే 5 లక్షలు ఇస్తా, పిహెచ్డి చేస్తే ఇంత ఇస్తా అని చెప్పి. కానీ ఏమంటా ఉన్నారంటే అటు గత 10 సంవత్సరాలలో అప్పుల రాష్ట్రంగా మార్చింది తెలంగాణ రాష్ట్రంలో, ఇదంతా బయటకు రావడానికి మాకు టైం పడుతుంది, చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఒక తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజల మైండ్లో చొప్పించే ప్రయత్నం చేస్తాను. అప్పులు అప్పులు పేరు మీద ఎన్ని రోజులు కాలయాపనం చేస్తావు? నువ్వు అధికారంలోకి వచ్చి 11 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి అప్పు అక్షరాల 102 కోట్లు, నేటికి 102 కోట్లు నువ్వు అప్పు చేసినావు కదా. మరి ఈ అప్పు ఎందుకోసం చేసినావు? మరి అంత పతీత మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రివి, నువ్వు అప్పు చేయొద్దు, మరి సప్పుడుదాకా కూర్చొని వచ్చిన దాంతో పరిపాలన చేయాలి. దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుకుంటే 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా అప్పు చేయకుండా అభివృద్ధి అసాధ్యం నవీన్ గారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పథకాలు. సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసినా అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి, అభివృద్ధి పథకాలను నిర్లక్ష్యం చేసినా సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. ఈ రెండింటిని రెండు కండ్లలాగా చూసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలో కేసీఆర్ గారు. అంటే మరి మీరు ఇంత అభివృద్ధి చేసినా, ఎన్ని పథకాలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారంటే ఎవరండి మమ్మల్ని ఓడగొట్టింది? కేవలం 1.8% ఆఫ్ ఓట్లతో మేము అధికారానికి దూరమైనం. 39 మంది ఎమ్మెల్యేలతో సగర్వంగా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం. కొంత ఏమైందంటే మా పార్టీలో కూడా సెకండ్ గ్రేడ్ లీడర్స్కి అందుబాటులో లేకపోవడం, ప్రజలకు మేము అన్ని చేసినాం కదా అని చెప్పేసి కొంత అనుకోవడం వల్ల సొంత తప్పిదాలే మా ఓటమికి కారణమైనది తప్ప, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి ఆశపడ్డారు, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటే ఆశపడ్డారు, కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తామంటే ఆశపడ్డారు, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల కోసం ఆశపడ్డారు. సో ఇట్లా నిరుద్యోగులు కొంత మాకు దూరమైండ్రు, కొంత ఉద్యోగులు మాకు దూరమైండ్రు, కొన్ని సామాజిక వర్గాల సమయంలో బీసీలు చాలా ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి దూరమైనటువంటి మాట వాస్తవం. కాబట్టి మేము అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఓటు బ్యాంకు తగ్గింది. గెలవాల్సినటువంటి ఎమ్మెల్యేలు చాలా రేర్ కదా, ఖానాపూర్లో మా జాన్సన్ నాయక్ గారు కేవలం 4,000 ఓట్లతో ఓడిపోయారు, అక్కడ జోగురామన్న గారు కేవలం 6,000 ఓట్లతో ఓడిపోయారు,
ఇట్లా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మేము చూసినాం. కానాపూర్ మన సిర్పూర్ కాగజ్నగర్లో కోనేరు కోనప్ప గారు 3000 ఓట్లతోనే ఓడిపోయారు. మేము అనేది ఏంటంటే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల పర్సెంటేజ్ తీసుకుంటే 16 మంది ఎమ్మెల్యేలు అంత 10,000 లోపు ఓట్లతోనే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే మా మిత్రపక్షం అనేటువంటి ఎంఐఎం తోటో ఇంకా దేంతో మేము ఇవాళ అధికారంలో ఉండేవాళ్ళం. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అధికారం కోల్పోలేదు. ప్రజలు కొంత మార్పును కోరుకున్నారా లేకపోతే ఏం కోరుకున్నా ఇవాళ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్రజలకు. అది మార్పు పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో మంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో కనిపిస్తూ ఉంది. ప్రజలను ఎంత గోసబుస్తున్నారో కనిపిస్తూ ఉంది. ఈ పాపం ఊరికే పోదు, ఇది శాపంగా మారుతుంది. నవీన్ గారు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు నేడు చేస్తున్నటువంటి ఈ పాపం రేపు శాపంగా మారి ఆయన దహిస్తుంది, ఆయన అధికారాన్ని కూలుస్తుంది. త్వరలోనే నాకు తెలిసి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయన 2 సంవత్సరాల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుండబద్దలు కొట్టారని చెప్తారు. 10 ఏళ్ళు కుర్చీ నాదే అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. అగల్బాలు బలకడం ఎవరికైనా సహజం అండి. ప్రజల మధ్యకి వెళ్ళమనండి. ప్రజలు ఇప్పుడు మూసీ పేరు మీద ప్రక్షాళన చేస్తున్నారు, మూసీ కూల్చివేతల మధ్య ఉన్న ప్రజల మధ్యకి వెళ్ళమనండి, ఆ రైతుల మధ్యకి వెళ్ళమనండి, ఈ నిరుద్యోగుల మధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళమని చెప్పండి, మహిళల దగ్గరికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళే తిరస్కరిస్తా ఉన్నారు కదా.